బాల్యాన్సీన్ గారు అది మా కోరిక మేరకు మా అపార్ట్మెంట్కి అల్పాహారం ఎందుకు ఇచ్చేశారు. మా ఈ అపార్ట్మెంట్లో చాలామంది పార్టీలుగా చేరటం జరిగింది. బయట వేరే వాళ్ళు కూడా 10 మంది చేరారు. వాళ్ళందరూ చాలా బాగా రెస్పాన్సిబుల్గా ఉన్నారు. మా అపార్ట్మెంట్లో అందరూ అయితే ఆవాసానికి బాగా సపోర్ట్ చేస్తామని కూడా చెప్పారు. మాది 20 అపార్ట్మెంట్లు పైన అందరూ బాగా సపోర్ట్ చేస్తామన్నారు. బయట మేము ఇప్పుడు కూడా కావ్యమ్మ గారితో సుశమ్మ గారితో బాగా వర్క్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు వాసన చేసిన అభివృద్ధి పనులకి బాగా రెస్పాన్స్ అవుతున్నారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది గ్యారంటీ. అది 175కి 175 సీట్లు వస్తాయని జగన్ అన్న అంటున్నారు. అట్నే ఉంది బయట కూడా. మళ్ళీ మా వాసనని గెలిపించుకుని మంచి మెజార్టీతో మళ్ళీ మంత్రిగా మా అపార్ట్మెంట్కి మేము అడుగు పెట్టిస్తామని చెప్పి మంచి మెజార్టీ 30,000 పైన మేము మెజార్టీ తెచ్చుకుంటామని అనుకుంటున్నాం. ఇంకా ఎక్కువే కూడా ఆశిస్తున్నాము. మేము ఆశ మాది 30,000 అనుకున్నాం. ఇంకా పైన వస్తుందని మాత్రం బయట అందరు బాగా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఏ వార్డుకి సీసమ్మ గారితో కావ్యమ్మతో ఎదుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా మీరు ఎందుకమ్మా ఇది ఒకటి మేము వేస్తాము. మేమంతా వసన్ సైడ్ ఉన్నామని బాగా రెస్పాన్స్ అవుతుంది.